పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది వరకు అయితే ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఫుడ్ వీడియోలు, ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ రీల్స్, ఫుడ్ షార్ట్స్ వచ్చేసరికి ఇంకేంటంటే పని పాట అయిపోగానే ఇంకా మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ ఫుడ్కి సంబంధించిన చూస్తూ ఉండడమే. నేనైతే తినకపోయినా ఎగ్ వీడియోస్ అయితే చూస్తానండి. ఎగ్ చేయడం తినడం అయితే లేదు కానీ, బట్ నాకు ఎగ్ వీడియోస్, కర్రీ, ఆమ్లెట్ ఇవన్నీ చూడడం అయితే నచ్చుతుంది. ఇంకా నాన్ వెజ్ అయితే చూడలేండి. బట్ వెజ్లో అయితే ఇంక ఇన్ని రకాలు చేసినా కానీ అన్ని రకాలు చూస్తూ ఉంటాను. ఇంకా అవకాశం వస్తే తింటూ కూడా ఉంటాను ఇంట్లో చేసుకుని. కానీ మరీ చైనీస్, కాంటినెంటల్ అవేవో రకరకాల పేర్లు ఉన్నా మనకు అర్థం కాదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్ర వంటలు వండుకుంటేనే జీవితం అంతా అవి అందులో ఉన్న రకాలు వండుకోవడానికి టైం సరిపోదు. మళ్ళీ ఇంకా వేరే వేరే భాషలవి, ప్రాంతాలవి ఏం వండుకుంటాను చెప్పండి. అయినా మహారాష్ట్రలో ఉన్నందుకు కొంచెం ఇక్కడ ఫుడ్స్ కూడా తింటూ ఉంటాం. కానీ ఇక్కడ తేచా అని దొరుకుతుంది. తేచా పల్లీలు ఫ్రై చేసి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవైతే అన్నీ ఫ్రై చేసేసి జస్ట్ నూరుతారంతే. ఒకచోట మహారాష్ట్ర దాలి తిన్నప్పుడు తిన్నానండి, టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది తెలుసా. బట్ నేను తర్వాత ఒకటి రెండు సార్లు ఇంట్లో ట్రై చేశాను కానీ నాకు ఆ టేస్ట్ ఫ్లేవర్ రాలేదు. సరే మా సొసైటీలో ఎవరినైనా అడుగుదాము మహారాష్ట్రియన్స్ని చేస్తే ఇవ్వండి అని. ఎందుకంటే మా దాంట్లో ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. సరదాగా వీకెండ్స్లోనో వీక్ డేస్లోనో ఫుడ్ ఇలా చేసి అమ్మేవాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళని ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటాను కానీ ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాను. ఇంకా బయటికి వెళ్ళి టిపికల్ ఆంధ్ర ఫుడ్ అయితే దొరకడం కష్టం, కానీ మహారాష్ట్ర ఫుడ్ దొరికినా మనం తినడం కష్టం. అందుకని అటు ఇటు కాకుండా నార్త్ ఇండియన్ ఫుడ్తో అయితే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. సరే అసలు నేను చూపిస్తున్న వీడియోకి నేను చెప్తున్న దానికి సంబంధం లేదనుకుంటున్నారా? ఏం లేదండి. ఫుడ్ గురించి టాపిక్ వస్తే 24 గంటలు అలసిపోకుండా, ఆయాసం రాకుండా మాట్లాడడం అదొక టాలెంట్ అన్నమాట. ఫుడ్ గురించి ఆలోచించడం, మాట్లాడడం, తినడం అవన్నీ కూడా టాలెంట్స్ అంతేలేండి. కానీ సరే ఇంత వాగినందుకైనా మీరు ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా మర్చిపోకుండాను. ఇంకా ఇవన్నీ అయితే నేను ఇంట్లో చేసిన వీడియోస్, ఫుడ్ వీడియోస్ అన్నమాట. అన్నీ మోస్ట్లీ బయటకు వెళ్ళిన వీడియోస్ ఇవా. ఇలా అన్నీ చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు అయితే వేరే దారి కానీ తినడం, ఆర్డర్ చేసుకోవడం, తినడం వరకే ఉండేది. ఇప్పుడు వండేటప్పుడు వీడియో తీయాలి, తినేటప్పుడు తీయాలి, ఆర్డర్ చేసినా తీయాలి. ఇన్ని వీడియోలు తీసాక ఫోన్ నిండిపోవడం తప్ప ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అన్నట్టు. ఇన్ని వీడియోస్లో, ఇన్ని ఫుడ్స్లో మీకు నచ్చిన ఫుడ్ ఏంటో అయితే నా కమెంట్స్లో చెప్పేసేయండి మర్చిపోకుండా. ఇంకా మేమైతే ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు పూణేలో ఉంటాము. చాలామంది కొత్తగా చూసే వాళ్ళకి వీడియోకు తెలియదు కదా. సరే అయితే రాజమండ్రి వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళది రాజమండ్రి. సో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బయట నుంచి తెచ్చుకోవడం తిన్నాం, ఇంట్లో వండుకోవడం తిన్నాం, ఈవినింగ్ బయటికి వెళ్ళిన తిన్నాం. సో బేసిక్గా ఏంటంటే రోజంతా తిన్నంలోనే ఉంటాము. బట్ నేను ఎల్ఏసి ఏజెంట్ అనమాట. సో అప్పుడప్పుడు ఆ పని కూడా చేస్తూ ఉంటాను. సరే మా పాప 2nd క్లాస్లో చదువుతోంది ఇప్పుడు, కొంచెం బాగా ఇన్స్పైర్ అయిన ఫుడ్ వీడియోస్కి సపోర్ట్ కూడా ఇస్తుంది. మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి.